ఇన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణం ఏమిటంటే ఏది స్మరణలో లేదో దాని వలన ఎత్తావు. ఏది స్మరణలో ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదో అది ఉంది. అలా ఉన్న కారణం చేత జన్మలు ఎత్తావు. ఇప్పుడు ఏది నీకు జ్ఞాపకం ఉండాలో అది ఉండేటట్టు చెయ్యగలిగినది ఏదో అది భస్మ. నేను విన్న శివకథలు చెవిలోంచి లోపలికి వెళ్ళినవి ఇక్కడ నిలబడిపోతే దాని అంతిమ ప్రయోజనం జరణమరణ చక్రం నుంచి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసార పరిభ్రమణం ఆగిపోయి నేను శివుని ఎందుకు కలిసిపోతున్నాను, పశువు పశుపతి ఎందుకు లయమైపోతున్నాను. ఆయన ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు. ఆయన ఉపాసకుడికి మనసు నిర్మలంగా ఉంటుంది, ఏం ఉద్వేగపడి భయపడిపోడు, నిర్మలంగా ఉంటాడు. ఆ నైర్మల్యం, ఆ మనసు మలినమైన ఆలోచనలతో లేకపోవడమన్న దుప్పటిని భక్తి అన్న అమ్మ కప్పుతుంది. శివభక్తి నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు పడుతుంది పిల్లాడికి. భక్తి ఎప్పుడు శివుడి గురించి ఏదో వినాలి, ఏదో వినాలి. నాకు ఇన్ని ఇచ్చిన స్వామి, ఇన్ని ఉపకారాలు చేసిన స్వామి, ఆయన గురించి వినాలి, ఆయన పూజ చెయ్యాలి, ఆయన్ని దర్శనం చెయ్యాలి. ఆయన్ని చూస్తుంటే ఏమానందం, ఎంత సంతోషం, ఇన్ని చేసి ఏం తెలియనట్టు కూర్చున్నావా అని చూస్తూ పరమానంద పడిపోవాలి. అప్పుడు ఏమైంది, ఎప్పుడు ఆయన గురించినటువంటి ఆలోచనలు లోపలికి వెడుతుంటే ఆ వాక్కులు అనబడేటటువంటి శంఖంతో భక్తి అనేటటువంటి పాలని అమ్మ పడుతోంది, ఆ శివభక్తి అన్న తల్లి పడుతోంది. వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో. మెడలో రుద్రాక్షలు వేసుకుని ఉంటాడు, విభూతి పెట్టుకుని ఉంటాడు. ఎందుకు, అవేవో అందమిస్తాయనో లేకపోతే అందుకు కాదు, రుద్రాక్ష ఇది శివ సంబంధం. మా స్వామి ఉన్నట్టే మెడలో అది కంఠానికి తగులుతుంటే నా స్వామి నన్ను పొదివి పట్టుకున్నట్టే లలాటమునందు విభూతి పెట్టుకుంటే దాని పేరే భస్మ. భస్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణం ఏమిటంటే ఏది స్మరణలో లేదో దాని వలన ఎత్తావు. ఏది స్మరణలో ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదో అది ఉంది. అలా ఉన్న కారణం చేత జన్మలు ఎత్తావు. ఇప్పుడు ఏది నీకు జ్ఞాపకం ఉండాలో అది ఉండేటట్టు చెయ్యగలిగినది ఏదో అది భస్మ. అందుకని రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడికి రక్ష పెడుతుంది. రాత్రి పడుకుంటే ఇప్పుడు ఉలిక్కి పడకుండా బొటనవేలుతో విభూతి పెడుతుంది. అమ్మ విభూతి పెట్టి పడుకోబెట్టినట్టే భక్తి అన్న తల్లి, శివభక్తి అన్న తల్లి శివ సంబంధమైనవి అలంకారం చేసుకుని సంతోషపడేటట్టు చేస్తుంది. రుద్రాక్షైర్భషితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడిని ఊయలలో పెట్టి ఊపుతుంది, ఊపుతూ నిద్రపుచ్చుతుంది. భక్తి అన్న తల్లి ఏం చేస్తుంది, శివభక్తి ఎప్పుడు శివుడి గురించినటువంటి తలపులలో ఊగుతూ ఉంటాడు. ఆ తలపులలో ఊగుతూ జోగుతూ ఆ శివుని యందు నిద్రపోవడమే స్వల్పకాలిక లయం, శివానుగ్రహమే నిద్ర. ఆ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఏమైంది, చిట్ట చివరికి ఆ పరమేశ్వరానుగ్రహం చేతని ఆయనకి సంబంధించినటువంటి ఆలోచనలలోనే తాను నిద్రలోకి వెళ్ళిపోయాడు, స్వల్పకాలిక లయంలోకి. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. తల్లి ఏ విధంగా అయితే పసిబిడ్డని కాపాడుకుందో అలాగే రుద్రాక్షలు, విభూతి ఇటువంటివి శరీరాన్ని, మనసు శివ సంబంధమైనటువంటి స్మరణల వలన పవిత్రమై శివానుగ్రహాన్ని పొందుతోంది. అయితే శివభక్తి యందు ఒక విశేషమైన లక్షణం ఉంటుంది. ఒక స్థాయిలో శివుడు ఏమవుతాడంటే ఏదో ఉపకారస్మరణంగా గుర్తొస్తాడు, నిజంగా మహానుభావుడండి, ఇన్ని చేశాడండి అని. ఒక స్థితిలో భయకారణమవుతాడు. భయం అంటే ఆరోగ్యవంతమైన భయం, అమ్మో ఇలాంటి తప్పు పనులు చేస్తే స్వామికి నా మీద కోపం రాదు అని ఒక ఆరోగ్యవంతమైన భయం అవుతుంది.
కానీ ఒక స్థితి దాటారనుకోండి, మీరు దాటితే ఏమవుతుందంటే అప్పుడు ఆ భక్తిలో మీ నిత్య జీవిత గమనాన్నంతటినీ కూడా శివభక్తి శాసిస్తుంది. శాసించి అది నిరంతరం కూడా మీకు ఆదర్శప్రాయమై మీరు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అనుకుంటే మీకు ఆయన జ్ఞాపకానికి వచ్చి నేను ఆయనలా బ్రతకాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి? మీకు ఒకరంటే చాలా ఇష్టం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మీకు తెలియకుండా మీరు అలా బ్రతకడం మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఆయన్ని నేను జీవితంలో ఆదర్శంగా పెట్టుకున్నానండి, ఆయన చాలా గౌరవనీయులు, పూజనీయులు, ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం చేస్తూ ఉంటారో నేను కూడా అదే చెప్తూ ఉంటాను, నేను కూడా ఆయన చెప్పిందే చేస్తూ ఉంటాను. అంటే నా నడవడి ప్రభావితము కావాలి, నా నిత్య జీవితము ప్రభావితం కావాలి. నా నిత్య జీవితం ప్రభావితం కాలేదనుకోండి, అప్పుడు భక్తి అన్నమాట ఒక పరిమితమైనటువంటి స్థితిని పొందింది. అప్పుడు అందులో మీకు ఏదో ఒక ఆరోగ్యవంతమైన భయము, లేదా ఆయన వలన నాకు ఈ ఉపకారం జరగాలి, ఆయన తప్ప నన్ను ఎవడు చూస్తాడు, నా యోగక్షేమములు ఆయన చేతిలో ఉన్నాయనేటటువంటి విశ్వాసం చేతనో మీరు ఆయనని పట్టుకుని ఉన్నారు. అంతకన్నా మీరు ఇంకా బాగా ప్రభావితులయ్యారనుకోండి, శివభక్తి బాగా పండిందంటారు. శివభక్తి పండితే ఏమవుతాడు? శివుడు అవుతాడు. ఒక వ్యక్తిని నమ్ముకుని బ్రతికినవాడు ఏమవుతాడు? ఆయనే అవుతాడు. బింబ ప్రతిబింబములలాగా ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతాడు. ఆయన గాంధేయవాది అంటారు. గాంధేయవాది అంటే ఏమిటి? గాంధీ గారు ఏం చెప్పారో ఆయన అదే చెప్తాడు, గాంధీ గారు ఏం చేశారో అదే చేస్తాడు. గాంధీ గారు నూలు వస్త్రాలు కట్టుకున్నారు, ఆయన నూలు వస్త్రాలు కట్టుకుంటాడు. గాంధీ గారు దేశభక్తి, ఆయనకి దేశభక్తి. గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలు, ఆయన అవే నమ్ముతాడు. గాంధీ గారు చెప్పింది దేశాభ్యున్నతికి కారణం అని గాంధీ గారు చెప్పుకున్నారు. గాంధీ గారు ఏమి చెప్పారో అంతే, అవే దేశాన్ని వృద్ధిలోకి తెస్తాయి అని నమ్మి మళ్ళీ ఈయన కూడా అదే చేస్తాడు. అంటే ఆయన వలన ప్రభావితుడైన వాడు ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే నిత్య జీవితం మీద భక్తి ప్రభావితం చేస్తుంది ఒక స్థితిలో, అది శివుడైపోతున్నాడనడానికి గుర్తు. ఆ స్థాయి పొందలేదనుకోండి ఎప్పటికీ మీరు భగవత్ కథకి శ్రోతగానే ఉండిపోతారు, వినడం వరకే పరిమితం అయిపోతుంది. కాదు, ఒక స్థితిలో ఏమవుతుందంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారు. అది అవకపోతే మనిషి జన్మకి పరిమితి ఉందని గుర్తు. అప్పుడు వినడానికి రెండు చెవులు ఎందుకు ఇచ్చినట్టు ఈశ్వరుడు? అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమని చెప్పాలి? ఎందుకనంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారని శంకరాచార్యులు వారే చెప్పారు. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదయ విభిషిదా శివానందలహరి. నేను విన్న శివకథలు చెవిలోంచి లోపలికి వెళ్ళినవి ఇక్కడ నిలబడిపోతే దాని అంతిమ ప్రయోజనం జననమరణ చక్రం నుంచి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసార పరిభ్రమణం ఆగిపోయి నేను శివుని ఎందుకు కలిసిపోతున్నాను, పశువు పశుపతి ఎందుకు లయమైపోతున్నాడు అంటే ఆయన అయిపోతున్నారా లేదా? ఆయన అవ్వకపోతే దానికి అర్థం లేదా? భక్తికి ఎప్పటికీ అర్థం లేదు. భక్తి ఎప్పటికీ రెండుగానే ఉంచిందనుకోండి, నేను భక్తుడు ఆయన పరమేశ్వరుడు అనే ఉండిపోతే అది భక్తి పండినదనడానికి సాధ్యం కాదు. ఎందుకనంటే ఇక విడదీయడానికి వీలు లేని రీతిలో భగవంతుని యందు మీరు ఐక్యమవ్వాలి. అలా ఐక్యమవ్వాలి అంటే అసలు మీరు వింటున్న కథ యందు అంత అనురక్తితో విని అది మీ నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి. ప్రభావితం చేయడం అంటే మీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి ఆయన. ఆయనైతే ఇది చేయడు, ఆయన ఇది ఇలా చేస్తాడు, నేను ఇలాగే ఉండాలి అని మీకు అన్వయం అవుతూ ఉండాలి. అన్వయమై జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తే చిట్ట చివర అదే అయిపోతారు. అది అనేక కారణాల వల్ల అవుతారు. ఒకప్పుడు భయంతో అయిపోయాడు, అతి భయంతో మారీచుడు రాముణ్ణి ఉపాసన చేశాడు. ఇంకా ఎంత భయపడిపోయాడు, ఎక్కడ చూసినా రాముడే కనబడ్డాడు. చెప్పాడు ఏదో వృక్షే వృక్షే చపశ్యామి చీరకృష్ణాజినాంబరం అన్నాడు. నాకు ఎక్కడ చూసినా రాముడు కనపడుతున్నాడు అన్నాడు. చచ్చిపోయే ముందు రాముడి కంఠం వచ్చేసింది, అంటే రాముడు అయిపోయాడు.
శివభక్తి కలిగిన వాడు శివుడైపోతాడంతే, నడవడియందు కూడా ఆయన శివుడే. అందుకే శివమహాపురాణం ఓ మాట అంటుంది, అటువంటి వాడి దర్శనం త్రివేణి సంగమ స్నానం అయిపోతుంది. ఎందుకంటే అది శివదర్శనం, అది భక్త దర్శనం కాదు. అప్పుడు ఆయన శివుడైపోయాడు. ఆ ఉపాసన ఆయన్ని ఏం చేసిందంటే శివుణ్ణి చేసింది. అలా అయిపోతాడంతే వయసులో, ఆ సాధనలో ఆయన శివుడైపోతాడు. ఆయన శివుడైపోయాడని ఆయనకి తెలియక్కర్లేదు, ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ మంగళం. అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు. ఒడుదుడుకులు ఉండవా, ఉన్నట్టు కనపడతాయి. సముద్రపు టొడ్డు నిలబడ్డారనుకోండి, కెరటాలు వస్తూ ఉంటాయి, కాళ్ళని కొడుతూ ఉంటాయి, రాళ్ళని కొడుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూడండి, ఏ కెరటం ఉండదు. మీరు మద్రాసులో విమానం దిగేటప్పుడో, విశాఖపట్నంలో విమానం దిగేటప్పుడో సముద్రం నుంచి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో ఓడలు కనపడతాయి, అక్కడ చూడండి ఒక్క కెరటం ఉండదు. ఏదో మాలలు కట్టినట్టు నురగలతోటి ఆ కెరటాలన్నీ ఒడ్డునే ఉంటాయి. మీరు ఒడ్డున ఒక అంచులో చూసినప్పుడు ఆయన కూడా సుఖదుఖాలకి లోనవుతున్నట్టు కనపడుతుంది. మీరు లోపలికి తొంగి చూడగలిగారనుకోండి, సముద్రం ఎంత గంభీరమో ఆయన అంత గంభీరం, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఏ కెరటాలు ఆయన్ని స్పృశించవు. ఆయన శివుడయ్యాడు. అది అవుతాడు, అవుతాడు కాబట్టే భక్తికి చరమ ప్రయోజనం అది అయిపోవడమే అన్నారు శంకరాచార్యులు వారు. ఆ భక్తి గురించి చెప్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి ఇచ్యుచ్యతే అన్నారు. భక్తికి పరమార్థం ఏమిటి అంటే రెండు కింద మొదలవుతుంది. మొదలయ్యి చిట్ట చివర ప్రవహించి ప్రవహించి వెళ్ళిపోయిన నది సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు నదిని చూపించండి వేరుగా, లేదు. నది నీళ్ళేవి లేవు, నది నీళ్ళ రుచేది లేదు, నది నీళ్ళ రంగేది లేదు, సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత అంతా ఉప్పు నీరే, అంతా సముద్రపు నీరే, ఇక నదికి ప్రత్యేకంగా ఏ విధమైన ఉనికి లేదు. శివుడైపోయిన వాడు జీవుడిలా కనపడతాడు కానీ కాడు, జీవన్ముక్తుడయ్యాడు. జీవన్ముక్తుడు అంటే ఎప్పుడో చచ్చిపోయాక మోక్షం పొందాడని కాదు, ఇక్కడ ఉండగానే సశరీరుడై ఉండగానే ఆయన శివుడైపోయాడు. నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయాడు. శరీరం పడిపోయాక విదేహమోక్షం అంటారు. చంద్రశేఖర భారతీస్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళందరూ పొందిన స్థితి అదే. కాబట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భక్తి యందు ఏమవుతుందంటే ఉపకార స్మరణముగా కాదు, మీకు ప్రతి క్షణం మిమ్మల్ని ఆయన మార్గదర్శకుడుగా నిలబడి నడిపిస్తూ ఆయన చేత ప్రభావితులై ఆయన అయిపోతారు. అది శివుడైపోవడం అంటే.